మన కథలన్నీ కూడా మొదలయ్యే విధానం అనగనగా అని మొదలవుతుంది. చివరికి కథ కంచికి మనం ఇంటికి అని ముగుస్తుంది. ఎందుకని అలానే? ఎందుకలా అంటే అనగనగా అన్న పదం అసలు కథ ఆరంభంతో ఆరంభమవుతుంది. ఒకానొక సినీ కవి అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి అనే పాట కూడా రాసి ఉన్నాడు. కుటుంబ విలువలన్నీ కూడా అనగనగా అనే మొదలవుతాయి. అనగా ఒకప్పుడు పూర్వం, పూర్వానికంటే పూర్వం అపూర్వం. అపూర్వం అన్న పదం విన్నప్పుడు మళ్ళీ రెండు అర్థాలు వస్తాయి. ఒకటేమో పూర్వం లేనటువంటిది, రెండవది ఇప్పుడు ఉన్నటువంటిది. అనగనగా అంటే ఒకప్పుడే అర్థాన్ని ఇచ్చేది, అనగనగా ఇప్పటికీ ప్రయోజనం కలిగించేది. కాబట్టి మన కథలన్నీ కూడా అనగనగా అంటూ ఆరంభమవుతాయి. పంచతంత్రం ఆదిగా మనం స్వీకరిస్తే, కాదంబరి కథలతో పరిచయం చేసుకుంటే, దశకుమార చరిత్ర పరిశీలిస్తే, ఏ కథా ప్రపంచాన్ని చూసినా కూడా అనగనగా అంటూ ఆరంభమవుతాయి. ఇంటిలో భర్త భార్యకు చెబుతాడు అనగనగా అని ఆరంభమవుతుంది. భర్తతో కూడా భార్య అనేక మార్లు పిల్లల గురించి అనగనగా అని ఆరంభం చేస్తూ ఉంటుంది. ఈ కథ ఇప్పటితో తెమిలేది కాదు అని చెప్పడానికే కథ కంచికి మనం ఇంటికి అని పూర్తి చేస్తూ ఉంటారు. కథలకు ఇక్కడితో అయిపోయింది అన్న మాట ఉండదు. ఆ కథలు రోజు వస్తూనే ఉంటాయి. ఆలస్యం ఎందుకైంది అంటూ అధికారి సేవకుడిని అడిగితే ఓ కథ చెబుతాడు. ఆ కథ అనగనగా అనే మొదలవుతుంది. అలాగే ఈ కథలు చెప్పేటటువంటి క్రమంలో అనేకం ఉండగా కథ కంచికి అంటే అర్థం కంచిలో గరుడ సేవ ఉంటుంది. గరుత్మంతుల వారు ఆ కంచి వరదాయ స్వామివారి ప్రధాన ఆలయానికి ఎడమ పక్కన రెండు చేతులు ఇలా జోడించి స్వామివారు ఎప్పుడొచ్చి కూర్చుంటారా, ఎప్పుడు వెళతామా అని వేచి ఉంటాడు. ఆ స్వామివారు రారు, ఆ వాహనం కదలదు, ఈ కథ పూర్తి కాదు అని చెప్పడానికే కథ కంచికి మనం ఇంటికి. తరువాతి భాగం రేపటి మన ధర్మంలో చదువుకుందాం అని చెప్పినట్లుగా ఉంటుంది. కాబట్టి కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ కొనసాగించాలిగా, అందుకని ఇలా ఉంటుంది. ఈనాటి కాలంలో ఇలా అనగనగా అన్న కథలు చెప్పేవాళ్ళు లేరు, కథ కంచికి అంటే వినేవాళ్ళు అంతకంటే లేరు. ఓ పిల్లవాడికి చీమ కుట్టింది అనగానే, ఒక ఆవును పులి విడిచిపెట్టింది అనగానే మాకు తెలుసులే అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి కథలు తెలుసుకుందాం, కంచికి పోకుండా ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.